Alright, we're heading back towards home. Focus. Yeah. So we had an interview with K. Vishwanath Garu and today okay, Telugu lo maatladtanu. So ivala October 17, 2014, K. Vishwanath Garu interview ayindi. వేరక్క తీసుకెళ్ళింది ఇంటర్వ్యూకి తీసుకెళ్ళాము. మధ్యలో పవన్ గారు కూడా చాలా జాయిన్ అయ్యాడు. సో ఇంటర్వ్యూ తీసుకునే ముందు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉండేది. ఇంటర్వ్యూ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. ఓకే, డ్రైవింగ్ డిస్టర్బ్ చేస్తుంది. ఓయా, సో రవి అన్న మమ్మల్ని మాకు మార్గదర్శకులు. తెలుగు ట్రై చేస్తున్నా. సో విండోస్ ఓపెన్ చేశారు కదా, లైట్. సో రవి అన్న మమ్మల్ని తీసుకొచ్చాడు జూబ్లీ హిల్స్. మాకు వెతకడానికి అరగంట పట్టింది. అక్కడ కూర్చొని ఇంటర్వ్యూ ఎంత సేపు చేసానో తెలియదు, కానీ టైం మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోయింది అనిపించింది. చెప్పాలంటే అన్ని రకాలుగా అనుకున్న క్వశ్చన్స్కి అనుకున్నట్టుగా ఆన్సర్ ఇచ్చేసి అలా కట్ 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 చేసేస్తారనుకుంటూ వెళ్ళాను. ఐ మీన్ నేను వెళ్ళిన మెయిన్ రీజన్ అది, అలా కట్ 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 చేస్తారని. బట్ డీప్గా వెళ్ళారు. లైక్ ఒక విషయం అర్థమైంది ఏంటంటే, గాల్లో మేడగదు, గాల్లో మేడలేయకూడదు అబ్బాయి. ఏ జరిగినా ఒకసారి అలా పైనుంచి కిందకి ఆలోచించి ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అ రీజన్ అన్నట్టుగా అనిపించుకోవాలి. లైమ్ లైట్లో లేనంత కాలం ఎవరో దేకరు అన్న విషయం కూడా హైలైట్ చేసి చెప్పారు. సో ఒక స్పాట్ లైట్ కోసం బతకడం, ఒక ఫేమ్ కోసం బతకడం అలా కాకుండా నచ్చిన పని చేస్తూ లైఫ్ని అలా మూవ్ ఆన్ అవుతూ, మనం ఇందులో బాగా చేసాం కదా అని దాన్నే పట్టుకుంటూ కూర్చుని ఇంకా వేరే వాటి గురించి ఆలోచించకుండా చేయకుండా జనాలు చెప్పే విషయాలని కాస్త పాజిటివ్గా ఆలోచించి ఒక పరంగా ఆలోచిస్తే నాకు ఇది వచ్చు కదా, నేను దీనిలోనే కూర్చుంటాను, వాడెవడో చెప్పినట్టు ఎందుకు వెళ్ళాలి అన్నట్టుగా ఆలోచిస్తే ఆయన ఇంకా సౌండ్ టెక్నీషియన్గానే ఉండేవారేమో, ఎవరికి తెలిసేది కూడా కాదేమో ఆయన గురించి. సో జనాలు చెప్తున్నారు ఏదో కుర్చీ ఎక్కిచ్చేశారు, పైకి లేపేశారు అని చెప్పి ఆ పొగరు గర్వం రానియకుండా, అంటే ఆయన రాణించారో తెలియదు కానీ ఒక పరంగా ఆయన నుంచి నేర్చుకున్నదంటే అదే అనిపించింది వాళ్ళ ఇంటర్వ్యూలో. సో అన్నీ మేనేజ్ చేస్తూ ఇంట్రెస్ట్ ఉన్నంత కాలం పని చేసుకుంటూ ముందుకెళ్ళిపోతే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. చలో, ఇప్పుడు 9 అయింది టైము. నేను అర్జెంటుగా ఒక స్టేషనరీ ఎత్తుక్కోవాలి, ప్రింట్అవుట్లు తీసుకోవాలి. అక్టోబర్ 14, 15. సో ఇవాళ అక్టోబర్ 17, 2014. అక్టోబరే, మా నాన్న పుట్టినరోజు అయింది కదా. జూబ్లీ హిల్స్ నుంచి నాగోల్ వైపు వెళ్తున్నాం. షణ్ముఖ ఈ రోజే ఒక శపథం చేసుకున్నాడు, ఈ రోజు నుంచి వాడు స్క్రిప్ట్ ని తెలుగులోనే రాస్తాడు. ఓయ్ బ్రహ్మాండం, తెలుగు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. నేను కూడా నేర్చుకుని తెలుగుని మళ్ళీ గుర్తు చేసుకోవాలని ప్రయత్నిస్తాను. తెలుగులో రాసే ఆలోచన మొదలు పెట్టాను. సో తెలుగులో రాయాలి అంటే అక్షరాలు గుండ్రంగా రావాలి. నేను పెద్దవాళ్ళకి గౌరవం. ఓకే గైస్, వి మేడ్ ఇట్. యే, హై ఫైవ్. బిడు ఫైవ్. Yeah, it's done. బ్యాటరీ కూడా చచ్చిపోతుంది. I'll see you sometime else. Shanmukha's vlog signing out.